తాను వైసీపీని వీడేది లేదని ఇరవై రోజుల కిందట క్లారిటీ ఇచ్చింది మాజీ మంత్రి రోజా తిరుమల లడ్డు వివాదంతో వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని గమనించింది రోజా వైసీపీ ఉంటే లైఫ్ ఉండదని భావించినట్టు ఉన్నారో ఏమో గాని ఈ మధ్య తమిళనాడులో దర్శనమిస్తున్నారు అసలు విషయం ఏంటంటే దేవాలయాలకు వెళ్లి పూజలు చేయాలని జగన్ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు కానీ రోజా మాత్రం మధురై వెళ్లి మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రోజా తిరుమల లడ్డు వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు తిరుమల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తి మధ్య చిన్నపాటి మాటల వివాదం జరిగింది చివరకు కార్తీ ఆయన అన్న సూర్య కూడా క్షమాపణలు చెప్పారు ఈ విషయంలో తమిళ తమ్మేలు కార్తీకి తమిళనాడు ట్రెండ్ ని గమనించిన రోజా తిరుమల లడ్డు వివాదాన్ని అక్కడ లేవనెత్తారు తమిళనాడులో పవన్ పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడినట్టు కనిపిస్తున్నారు ఇంకో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి కొత్తగా హీరో విజయ్ పార్టీ పెట్టాడు సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రయత్నంలో పడ్డారాయణ తెలుగులో కంటే తమిళంలో రోజా ఎక్కువ సినిమాలు చేస్తుంది తమిళ భాష సమస్య ఉండదు ఇదంతా పక్కన పెడితే ప్రత్యర్థులపై బాణాలు ఎక్కువ పెట్టడంలో రోజాకు తిరుగులేని కొందరు నేతలు చెప్తున్నమాట లడ్డు విషయాన్ని ప్రస్తావించి విజయ్ పార్టీ వైపు వెళ్లేందుకు రోజా వేసిన ఎత్తుగాడగా జనసేన కార్యకర్తలు వర్ణిస్తున్నారు పవన్ పేరు చెప్పి అక్కడ తమిళ తంబీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి